జమున తేజీబ్ గా వర్ధిల్లిన హైదరాబాద్ లైఫ్ స్టైల్ ప్రత్యేకమైనది. విభిన్న సంస్కృతులు వికసించిన నేల ఇది. 500 సంవత్సరాల సుదీర్ఘకాలంలో అనేక రాజవంశాలు ఈ ప్రాంతంలో పరిపాలనను కొనసాగించాయి. ఆయా కాలాల్లో అనేక కట్టడాలు, తీర్థాలు ఇక్కడ రూపుదిద్దుకున్నాయి. గోల్కొండ దుర్గం, చార్మినార్, మక్కా మసీద్, సంగం పురాతన రామాలయం అలనాటి వాస్తుశైలిని కళ్లముందుంచుతాయి. ఇక్కడి ఫుడ్ కల్చర్ ప్రత్యేకమైనది. మొఘలాయ్ కజిన్ లో మేటిగా హైదరాబాద్ బిర్యానీ నిలుస్తుంది. ఇక్కడ దర్శనీయ ప్రాంతాలతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొత్త తోవల్లో నడుస్తోంది. హాలీవుడ్ తో సగర్వంగా కరచాలనం చేస్తున్న ఇక్కడి ప్రతిభా పాటవాలకు గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ సినారియో సలాం చేస్తోంది. దక్కన్ ట్రాప్స్ పై విసిరిన వైవిధ్యాలకు జిందాబాద్, సలాం హైదరాబాద్. పర్యాటకులకు హైదరాబాద్ సందర్శన ఒక మర్చిపోలేని అనుభవంగా మిగులుతుందనటంలో సందేహం లేదు. ఇక్కడ గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కోటను కేంద్రంగా చేసుకుని 8 మంది కుతుబ్ షాలు ఈ రాజ్యాన్ని పాలించారు. వీరి పాలన కాలంలో గోల్కొండ దుర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశారు. కోటలోని వివిధ విభాగాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. కొండ కింద నుండి అగ్రభాగాన ఉన్న బాలా హిస్సార్ వరకు నీటి సరఫరాకు పైప్లైన్ ఏర్పాటు చేశారు. ఇంకా కోట ముఖద్వారం వద్ద చప్పట్లు కొడితే కిలోమీటర్కు పైగా దూరంలో ఉన్న బాలా హిస్సార్ పైభాగం వరకు ఆ శబ్దం వినిపిస్తుందంటే అలనాటి టెక్నాలజీ గురించి తేలికగానే అర్థం చేసుకోవచ్చు. కులీ కుతుబ్ షా హయాంలో హైదరాబాద్ నగరం రూపుదిద్దుకుంది. చార్మినార్ను ఇతని హయాంలోనే నిర్మించారు. హుస్సేన్ సాగర్ నగరాన్ని హైదరాబాద్, సికింద్రాబాద్లుగా వేరు చేస్తుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన లుంబినీ పార్క్, అతిపెద్ద బుద్ధ విగ్రహం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కుతుబ్షాల తర్వాత గోల్కొండ రాజ్యం మొఘళ్ల హస్తగతమైంది. వారి ప్రతినిధి కాలంలో నిర్మించిన నివాస భవన సముదాయం, చౌమహల్లా ప్యాలెస్ అనేక తరాల వాస్తుశైలిని పరిచయం చేస్తుంది. ఇండో పర్షియన్ వాస్తుశైలితో నిర్మించిన ఫలక్నమా ప్యాలెస్, అసెంబ్లీ భవనంతో పాటు పలు రాజభవనాలు అలనాటి రాజసాన్ని గుర్తు చేస్తాయి. ఇక బిర్లాలు నిర్మించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్, హుస్సేన్ సాగర్ లో బుద్ధుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జూ పార్క్ వంటి ఆహ్లాదకర ప్రాంతాలు, విజ్ఞానాన్ని అందించే బిర్లా ప్లానిటోరియం, భక్తి సుధలను పంచే ఎన్నో ఆలయాలున్నాయి. లార్డ్ బజార్లో ముత్యాల మెరుపులు, చిడియా బజార్లో అరుదైన పక్షుల కువకువలు చూసి తీరాల్సిందే. సినీ అభిమానుల కోసం నిర్మించిన పలు స్టూడియోలు, హైమాక్స్ థియేటర్లు ఆకట్టుకుంటాయి. చల్లని సాయం సమయంలో మంత్రంగా వీచే సంగీతంతో అత్తరు పరిమళాలు అద్దుకున్న గజల్ గానానికి మైమరిచిపోతే అదే లైఫ్ స్టైల్ ఆఫ్ హైదరాబాద్. ఫిర్ ఏక్ బార్ సలాం హైదరాబాద్. ప్రకృతికి పుట్టినిల్లు తెలంగాణ.
తెలంగాణ అందమైన లొకేషన్స్ని ఇటీవల కాలంలో ప్రపంచానికి పరిచయం చేసిన డాక్యుమెంటర్ ఫిల్మ్ మేకర్ దోలుం సత్యనారాయణ గారు. తెలంగాణలో ఎక్కడెక్కడ అందమైన లొకేషన్స్ ఉన్నాయో తన కెమెరాలో బంధించి ప్రపంచానికి తెలియజేసి, అసలు సినిగు తెలుగు సినిమా పరిశ్రమ కాకుండా పక్క రాష్ట్రాల తెలుగు ఇండస్ట్రీస్ కూడా తెలంగాణ వైపు చూసే విధంగా చేసిన దోలుం సత్యనారాయణ గారిని ఈ వారం ఆన్ లొకేషన్లో మీకు పరిచయం చేస్తున్నా. దోలుం సత్యనారాయణ గారు నమస్తే అండి. అసలు తెలంగాణలో అంటే కేరళలో మించిన లొకేషన్స్ కనిపిస్తున్నాయి, కొడైకాల మించిన వాటర్ఫాల్స్ కనిపిస్తున్నాయి ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో, తర్వాత పొల్లచ్చి లాంటి మంచి లొకేషన్స్ ఉన్న గ్రీనరీ ఉన్న ఏరియాలో తెలంగాణ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఉన్నా ఇటీవల కాలంలో మీ కెమెరా కన్ను అటువైపు తిరిగి చాలా మంచి లొకేషన్ చూపించారు. అంటే తెలంగాణలో ఇంత అందమైన లొకేషన్స్ ఉన్నాయని మీకు ఎప్పుడు అనిపించింది? ఇంత లొకేషన్స్ని ఏ విధంగా మీరు ఎంత ఎన్ని రోజులు కష్టపడి ప్రపంచానికి పరిచయం చేశారు? నేను యుఎస్లో చదువుకున్నాను. ఫిల్మ్ మేకింగ్ కోర్స్కి యుఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ మేము వేరియస్ లొకేషన్స్కి వెళ్ళి ఉండేవాళ్ళం. మా కాలేజ్ వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు గ్రాండ్ క్యాన్యన్కి కానీ, లేకుంటే కొలరాడో రివర్ కానీ, వేరియస్ అదర్ బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళేవాళ్ళు. అప్పుడు మేము అక్కడ వాళ్ళు మాకు కొన్ని ఫిలిమ్స్ చూపించేవాళ్ళు. అక్కడ ఉండే రిసోర్స్ సెంటర్ విజిటర్ సెంటర్ అని ఉంటుంది. ఎవ్రీ లొకేషన్ విల్ హ్యావ్ ఏ విజిటర్ రిసోర్స్ సెంటర్ అని ఉంటుంది. సో మాకు మధ్యలో అక్కడ ఫిలిమ్స్ చూపించేవాళ్ళు, అక్కడ ఫిలిమ్స్ కానీ మ్యూజియంలో కానీ. అప్పుడు ఆ ఫిలిమ్స్ చూసినప్పుడు ద అప్రోచ్, వాళ్ళు తీసుకున్న అప్రోచ్ కానీ, ద వే దే ఆర్ షోయింగ్ దేర్ లొకేషన్స్, మనం అక్కడ చూస్తున్నప్పుడు ఉండే విధానము, దాన్ని అట్రాక్ట్ చేయడానికి చూపించే విధానాన్ని ఐ యూస్ టు అబ్జర్వ్ దోస్ అన్నట్టు. సో అక్కడ మేము, నేను యాజ్ అ పార్ట్ ఆఫ్ అ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో నేను వాళ్ళకి నా కల్చర్ గురించి, నా టూరిజం లొకేషన్స్ గురించి, మా ప్రకృతి గురించి ఇంట్రడ్యూస్ చేయాలి. సో అప్పటి వరకు నాకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఐ యూస్ టు హెసిటేట్. అంటే లైక్ ఐ నో వెన్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ ఐ నో అబౌట్ లాట్ ఆఫ్ అరకు వ్యాలీ అండ్ ఆల్ సో మెనీ ప్లేసెస్ ఐ యూస్ టు నో. ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు యుఎస్ నేను కూచిపూడి కృష్ణ పరిహార ప్రాంతం అంతా ఎక్స్ప్లోర్ చేశాను. కూచిపూడి మీద డాక్యుమెంటరీ చేశాను నేను. సో అప్పుడు చాలా ఎక్స్ప్లోర్ చేశాను, బట్ ఐ నెవర్ గాట్ ఎన్ ఆపర్చునిటీ ఆర్ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ మై ఓన్ రీజన్. ఇన్ తెలంగాణలో నేను పుట్టి పెరిగిన, నేను మంచిర్యాల, ఐఎమ్ ఫ్రమ్ మంచిర్యాల్. సో మంచిర్యాల దగ్గరలో ఉన్న ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కానీ, వరంగల్ దగ్గర ఉన్న ప్లేసెస్ కానీ ఎప్పుడు ఆ అవకాశం రాలేదు. మరి ఎందుకో ఆ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల సో నేను అప్పుడు స్టక్ అయిపోయేవాన్ని అన్నట్టు. ఎప్పుడైనా నా ప్లేసెస్ గురించి ఇంట్రడ్యూస్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చెప్పలేకపోయేవాన్ని. సో బట్ స్టిల్ దట్ ఈస్ దేర్ ఇన్ మై మైండ్. 2014లో నేను ఇండియాకి వచ్చాను. సో అప్పుడే తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది. దెన్ దట్ ఈస్ ద రైట్ టైం అని నాకు అనిపించింది. లైక్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మా ఉనికిని చాటుకోవడానికి, లైక్ మన కల్చరు, మన లొకేషన్స్ని చెప్పాలి అంటే దిస్ ఇస్ ద రైట్ టైం వేర్ పీపుల్ ఆల్సో వాంట్ దట్ ఓనింగ్నెస్ అనేది ఉంటుంది. మనది ఏంటిది అని చెప్పుకోవాలంటే వీ నీడ్ టు నో అబౌట్ అవర్ ప్లేసెస్. సో అప్పుడు దెన్ ఐ అప్రోచ్ ద టూరిజం డిపార్ట్మెంట్. సో అప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిశాను. కలిసిన తర్వాత దెన్ హీ సా మై వర్క్స్, ఎవ్రీథింగ్, నేను చేసిన వర్క్స్ అవన్నీ చూసి దెన్ ఇమీడియట్లీ ఆస్క్ మీ టు స్టార్ట్ విత్ వన్ ప్రాజెక్ట్ కాల్ బోనాలు మీద చేయమన్నారు. సో దట్స్ హౌ మై జర్నీ బిగన్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. బోనాలతో మీరు స్టార్ట్ అయిన మీ జర్నీ, జనరల్గా తెలంగాణ అనగానే ఎక్కువగా సినిమా వాళ్ళకి కనిపించేది అనంతగిరి లేదా నాగార్ సాగర్, శ్రీశైలం, ఈ మూడు ప్రాంతాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. కానీ ఇటు మీరు బొకత దగ్గర నుండి మహబూబ్నగర్ వరకు తీసుకొచ్చారు, అదేవిధంగా వికారాబాద్ తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, అంటే ఇంత లొకేషన్స్, ఇంత ప్రకృతి సిద్ధమైన లొకేషన్స్ తెలంగాణలో ఉన్నాయని మీరు ఎలా, మీకు ముందే తెలిసిందా లేదంటే మీ తీరు జర్నీలో బయటపడ్డాయి? జర్నీలో బయటపడ్డాయి. జర్నీలో మేము దాదాపుగా 7 నుంచి 8 నెలలు చాలా ట్రావెల్ చేస్తాం మా టీమ్తో కలిపి కంప్లీట్లీ విత్ కెమెరా ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ వెహికల్ పెట్టి. అందుకే మాకు ఒక పర్టికులర్ ఇన్ని రోజులు వెళ్ళాలని ఏం లేకుండా, లైక్ వీ వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్ నేచర్ అండ్ వీ లివ్డ్ విత్ ద ట్రైబల్స్ సమ్ టైమ్, ఫ్యూ డేస్ మేము వాళ్ళతో ఉండేవాళ్ళము, వాళ్ళతో ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళము. సో అట్లా చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నట్టు. ఎక్స్ప్లోర్ చేస్తూ చేస్తూ ఉంటే సో మేము కొత్త వాటర్ఫాల్స్ మాకు ఓన్లీ విలేజర్స్, అక్కడ ఉన్న విలేజర్స్కి మాత్రమే తెలిసిన వాటర్ఫాల్స్ మాకు కనిపించినాయి వాళ్ళ ద్వారా. ఓన్లీ వాళ్ళకే తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. అండ్ కొన్ని విలేజెస్ ఎలాగో అంటే ఫస్ట్ టైం కార్ వెళ్ళింది, అంత రిమోట్ ఏరియాస్కి మేము వెళ్ళాము. సో ఆ విలేజ్ ఆ వాటర్ఫాల్కి ఏం పేరు పెట్టాలని అడిగితే అప్పుడు ఆ ఊరు పేరు పెట్టుకున్నాం మేము కొన్ని. అంటే ఒక వాటర్ఫాల్స్ కాకుండా మీరు చాలా లొకేషన్ తీసుకొచ్చారు. అంటే ఒక పొల్లొచ్చి మర్చిపోవచ్చు లేదా ఒక కోనసీమ అందాలను కూడా మర్పించే తెలంగాణ కనిపిస్తుంది. అంటే ఇది మీరు తిరిగే జర్నీలో బయటపడిందా,
లేదు మీకు ఏమైనా రికార్డ్స్ జర్నీలో అండి, అంటే లైక్ ఫస్ట్ మాకు కొంచెం క్లూ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మాకు కొంచెం క్లూ ఇస్తారు. వాళ్ళకు వాళ్ళ డెవలప్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఏంటంటే ఈ పలానా సర్క్యూట్స్ని డెవలప్ చేయాలి అని ఉంటాయి. సో వాళ్ళు మాకు ఫస్ట్ అసైన్ చేస్తారు, ఈ సర్క్యూట్ని ఎక్స్ప్లోర్ చేయండి, సో వీ నీడ్ ఎ ఫిలిం ఆన్ దిస్ పర్టికులర్ సర్క్యూట్, సో దట్ వీ విల్ డెవలప్ చేయడానికి ఆ ఫిలిం మాకు ఉపయోగపడుతుంది, ఒక వాళ్ళకి ఒక గైడ్ లాగా, బేసిక్ గైడ్ లాగా. సో దెన్ ఆ సర్క్యూట్ని బేస్ చేసుకుని మేము ఇంటీరియర్స్ ట్రావెల్ చేసేవాళ్ళం. అక్కడ వి కమ్ అక్రాస్ సో మెనీ కొత్త కొత్త ప్రదేశాలు అక్కడ తెలిసాయన్నట్టు. సినిమా వాళ్ళకి పక్క స్టేట్లు వెళ్లకుండా, అంటే కేరళ అవ్వచ్చు, కరీంనగర్ లేదా కేరళ అని కోటయం కానీ, కర్ణాటక కానీ, కాశ్మీర్ వెళ్లకుండా మంచి లొకేషన్స్ మన దగ్గర ఏ విధంగా ఉన్నాయి? అంతేకాకుండా రెండో క్వశ్చన్, టూరిస్ట్ ఎక్కువగా మన ప్రాంతాలు రావడానికి మంచి లొకేషన్స్ ఉన్నాయి అక్కడ ఉండడానికి, ఈ రెండు రెండు ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం. ఇక్కడ ఏంటంటే మా టూరిజంని టూ ఫేజెస్గా డివైడ్ చేసుకోవాలి. ఏంటంటే సీజనల్గా లైక్ మాన్సూన్ సీజన్ జోడేఘాట్కి మించిన ప్లేస్ లేదు. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ మినీ కాశ్మీర్ లాగా ఉంటుంది. లైక్ వాటర్ఫాల్స్ కావచ్చు, హిల్స్ కావచ్చు, హిలాక్స్ కావచ్చు, మనం ట్రెక్కింగ్ చేయాలన్నా లేకుంటే ఈవెన్ ఫిలిం పాయింట్ ఆఫ్లో చూస్తే మంచి సాంగ్స్ షూట్ చేయాలనుకున్నా కూడా లైక్ లష్ స్క్రీన్ సెటప్లో మనము బ్యాక్డ్రాప్లో పెట్టుకోవాలి అంటే నిజామాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్, అసఫాబాద్ ఆ ఎంటైర్ స్ట్రెచ్ ఇస్ సో బ్యూటిఫుల్ డ్యూరింగ్ ద మాన్సూన్. అగైన్ మళ్ళీ సమ్మర్లో దట్ ఈస్ నాట్ ఆప్ట్ అన్నట్టు. సమ్మర్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆఫ్ హెరిటేజ్ సైట్స్, నెంబర్ ఆఫ్ ఫోర్ట్స్ ఉన్నాయి, లైక్ ఆల్మోస్ట్ ఒక 300 to 500 ఫోర్ట్స్ అన్డిస్కవర్డ్ ఫోర్ట్స్ ఉన్నాయి తెలంగాణలో. అందులో ఈజీలీ ఒక 50 ఫోర్ట్స్ ఆర్ నౌ ప్రాపర్లీ ఇన్ ప్లేస్ అన్నట్టు. మినిమమ్ 50 ఫోర్ట్స్ ఆర్ ఇన్ ప్రాపర్లీ ఇన్ షేప్ వేర్ ఎనీ వన్ కెన్ గో అండ్ షూట్. అండ్ హైదరాబాద్ ఈజ్ వెల్ నోన్ ఫర్ దట్ హెరిటేజ్ స్ట్రక్చర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మోర్ ఓవర్ హైదరాబాద్ హ్యాస్ నెంబర్ ఆఫ్ స్టూడియోస్. సపోజ్ ఎనీ వన్ ఎవరైనా ఫిలిం ప్రొడక్షన్ వాళ్ళు షూట్ చేయాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టాలెంట్ ఉంది. జనరల్లీ షూటింగ్ చేసే వాళ్ళు ఏం చూస్తారంటే అక్కడ క్రూ, సపోర్టింగ్ క్రూ ఉందా లేదా చూస్తారు. ఎందుకంటే అంతమంది క్రూని వాళ్ళ కంట్రీ నుంచో వాళ్ళ స్టేట్ నుంచో తీసుకురావడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ పర్టికులర్ క్రూ స్టూడియోస్ ఉన్నాయా లేదా. హైదరాబాద్ ఈజ్ వెల్ నోన్ ఫర్ దట్ లైక్ మీడియా హబ్ ఇది. జనరల్లీ ఇండియాలో హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మీడియా హబ్ ఫర్ ఎంటర్టైన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. మీరు జోడేఘాట్ అని చెప్తున్నారు, చాలా బాగుంటుంది లొకేషన్స్, అక్కడ వెళ్తే సినిమా వాళ్ళకి కాదు టూరిస్ట్ ప్లేస్ కూడా చెప్తున్నారు, మరో మినీ కాశ్మీర్ అంటారు. ఆ జోడేఘాట్కి వెళ్ళడానికి మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అక్కడ వెళ్ళడానికి ఎలాంటి జర్నీ చేయొచ్చు? ఇప్పుడు జోడేఘాట్ చూసుకుంటే మనకు 3 hours హైవే ఉంటుందండి, నాగ్పూర్ హైవే 6-lane హైవే ఉంటుంది, నాగ్పూర్ హైవే. అక్కడ నుంచి ఒక 1 hour ఇంటర్నల్ రోడ్స్ అండ్ ఈవెన్ దోస్ జోడేఘాట్లో కూడా కుమ్రం భీం జోడేఘాట్కి రీసెంట్లీ ప్రాపర్ రోడ్ హ్యాస్ బీన్ డన్ అండ్ రోడ్ హ్యాస్ బీన్ లేడ్. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్, బట్ ఇంటీరియర్కి యాజ్ అన్ అడ్వెంచరస్ పర్సన్ డెఫినెట్ ఎనీ వన్ హ్యాస్ టు ట్రావెల్ 1 or 2 kilometers. అది ఇంకా హిలాక్స్లో కంపల్సరీ తప్పదు అన్నట్టు. సో దానికి కూడా ప్రాబ్లం అంటే ఇంకా నో వన్ కెన్ ఎక్స్ప్లోర్ ఎనీథింగ్. యాజ్ అ సెట్ అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ వెరీ నియర్ టు ఆల్ ఆఫ్ దీస్ లొకేషన్స్. 3 hour డ్రైవ్, 3 hour కార్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మహబూబ్ నగర్కి వెళ్ళాలనుకున్నా 2 to 3 hours డ్రైవ్. వరంగల్ వెళ్ళాలని, వరంగల్ అండ్ వరంగల్ దగ్గరలో ఉన్న బొగాతా కానీ అవన్నీ వెళ్ళాలన్నా 3 hour డ్రైవ్. అండ్ ఖమ్మం వెళ్ళాలనుకో 4 hours. వికారాబాద్ ఈజ్ జస్ట్ లెస్ దాన్ 2 hours అండ్ ఆదిలాబాద్ ఈజ్ 3 to 4 hours. సో ఆల్ ఆర్ దీస్ లైక్ హైదరాబాద్ ఈజ్ సెంట్రలీ లొకేటెడ్ టు ఆల్ దీస్ వండర్ఫుల్ న్యాచురల్ లొకేషన్స్ అన్నట్టు. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఓంట్ బి ఎనీ ప్రాబ్లమ్, ఎనీ వన్ కెన్ గో దేర్ షూట్ అండ్ కమ్ బ్యాక్ ఆల్సో. ఇఫ్ సపోజ్ దే వాంటే లగ్జరియస్ 5-star ఫెసిలిటీస్ దెన్ దే కెన్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ గో లైక్ ఇఫ్ దర్ ఈస్ అ షూట్. కానీ ఎక్కువ సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా పక్క స్టేట్స్కి వెళ్ళడం, పొల్లచ్చి కానీ, కేరళ కానీ, కొట్టయం, కాశ్మీర్ ఇవన్నీ వెళ్తుంటారు. వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్ మనం తెలంగాణ టూరిజం ద్వారా ఏ విధంగా వాళ్ళు ప్రమోట్ చేయొచ్చు? సో వీరు అంటే టూరిజం డిపార్ట్మెంట్ అండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ టూరిజం ఈజ్ ఆల్రెడీ ప్రమోటింగ్ ఫిలిం టూరిజం. సో దానికి మేము వాట్ స్టెప్స్ దే హ్యావ్ టేకెన్ ఇస్ లైక్ ఐఎమ్ ప్రమోటింగ్ ఫిలిం టూరిజం ఇన్ వేరియస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అండ్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ టు ఫిలిం ప్రొడ్యూసర్స్. మీరు రండి, ఇక్కడ చాలా లొకేషన్స్ ఉన్నాయి వేర్ ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రెడీ టు గివ్ దెమ్ ఎ సబ్సిడీస్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ బేసిస్, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ బేసిస్ ఎట్ ద మూమెంట్, బికాస్ ఫిలిం టూరిజం పాలసీ అనేది ఇంకా కాలేదు కాబట్టి. సో ఎట్ ద మూమెంట్ దే ఆర్ రెడీ టు గివ్ ఎ సబ్సిడీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. ఇఫ్ సపోజ్ ఇఫ్ దట్ ఫిలిం ఈజ్ ప్రమోటింగ్ తెలంగాణ, దే ఆర్ రెడీ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఇన్సెంటివ్స్ ఆర్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ డిపార్ట్మెంట్, ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్.
సో దట్ ఈస్ దేర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లోకల్. వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళు చెప్పే ప్రశ్న ప్రకారం ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎక్కడెక్కడ లొకేషన్స్ బాగున్నాయి, ఏ హౌసెస్ ఉంటాయి, ఏ రోడ్స్ షూట్ చేసుకోవచ్చు అనేది ఒక సింగిల్ విండోలో వాళ్ళు కనిపిస్తుంటారు. అటువంటిది మన తెలంగాణలో చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఏమైనా సపోర్ట్ చేయగలరా? సో ఇప్పుడు మేము చేస్తున్నాం అంటే లైక్ ఆ ప్రాసెస్లో వి హావ్ ఫస్ట్ కంప్లీటెడ్ ఎ ఫిలిం కాల్ ఎక్స్క్లూజివ్లీ ఫిలిం టూరిజం మీద కొన్ని ఫిలిమ్స్ చేసాము. దానికి ఇన్ 2016 వి గాట్ ఎన్ అవార్డ్ ఇన్ పోర్చుగల్ టు జస్ట్ ఫర్ రికగ్నేషన్ పర్పస్. సో దెన్ ఇన్ ద ప్రాసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎ ఫెసిలిటేట్ ఫిల్మ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ అని ఎన్ఎఫ్డిసి వాళ్ళు సెట్ చేశారు ఇన్ కొలాబరేషన్ విత్ వేరియస్ డిఫరెంట్ స్టేట్స్. సో ఇప్పుడు మన స్టేట్లో టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ద ఎఫ్డిసి మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ జాయింట్లీ దే ఆర్ హ్యావింగ్ దే ఆర్ డెవలపింగ్ ఎ వెబ్సైట్ అండ్ ఆల్సో కమింగ్ అప్ విత్ ఎ సింగిల్ విండో పాలసీ వేర్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. దే కెన్ డైరెక్ట్లీ గో టు ద ఐఎన్పిఆర్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో దే విల్ డైరెక్ట్లీ కోఆర్డినేట్ యూ కెన్ కాంటాక్ట్ ద నోడల్ ఆఫీసర్ ఫిల్మ్కి సంబంధించి. బట్ ఇట్స్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్, ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అన్నట్టు. మీరు తిరిగిన జర్నీలో తెలంగాణ మొత్తం మీరు దాదాపు సంవత్సరాల పాటు తిరిగారు మీ టీం అంతా తీసుకొని. అంటే తెలంగాణ అనగానే జనరల్గా ఫుడ్ అనేది కూడా కనిపిస్తుంది, మన కల్చర్ కూడా డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. అంటూ వచ్చిన టూరిస్ట్కి, తెలంగాణ తిరిగే టూరిస్ట్కి ఒక లొకేషన్స్ ఒకటే కనిపిస్తాయా, లేదా మన ఫుడ్ కల్చర్ ఏ రూట్లో ఎక్కువ ఫుడ్ బాగుంటుంది, అంతేకాకుండా లోకల్ కల్చర్ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ బాగుంటాయి? సో మోర్ అంటే చాలా వరకు మనం టూరిజం అనగానే వి రిలేట్ విత్ ద లొకేషన్స్. బట్ ఐ వుడ్ సే మనము టూరిజం అనగానే పీపుల్ దేర్ అటైర్ దేర్ ఫుడ్ అండ్ దేర్ అగ్రికల్చర్తో మనం రిలేట్ చేసుకోవాల్సి ఉంటుంది, దెన్ ద లొకేషన్స్ విల్ కమ్. సో ఇన్ ఆ విధంగా చూసుకుంటే తెలంగాణలో పీపుల్ దే ఆర్ మోర్ హాస్పిటబుల్. ఎనీవేర్ యూ గో టు ఎనీ స్మాల్ విలేజ్ దే ఆర్ మోస్ట్ వెల్కమ్ అండ్ హోమ్ స్టేస్ చేయొచ్చు. అండ్ ఫుడ్ మనం వెళ్తే వాళ్ళు మనకు వాళ్ళ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఆల్మోస్ట్ 50 to 100 kilometers ఫుడ్ చేంజ్ అవుతూ ఉంటుంది కంప్లీట్లీ. కరీంనగర్కి వెళ్తే ఒక కైండ్ ఆఫ్ స్పైసెస్ దే యూజ్ అండ్ ఇఫ్ యూ గో టు నిజామాబాద్ కంప్లీట్లీ డిఫరెంట్ స్పైసెస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ దే యూస్. అండ్ అగైన్ వరంగల్కి వెళ్తే మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ మళ్ళీ నేను మహబూబ్ నగర్కి వెళ్తే పాలమూరుకి వెళ్తే కంప్లీట్లీ దట్ ఈస్ ఏ డిఫరెంట్ అన్నట్టు. సో ఇట్ ఈస్ ద డైవర్సిటీ ఈస్ హైదరాబాద్ ఈస్ కంప్లీట్లీ మోర్ స్పైసీ అండ్ మోర్ మల్టీ కుజిన్. సో ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే తెలంగాణ ఈజ్ మోర్ డైవర్స్ అండ్ మోర్ యాక్సెసిబుల్ టు ఇండియా ఇన్ ఎనీవే. లైక్ ఇట్ ఈస్ లైక్ ఏ గేట్ వే టు సౌత్ ఇండియా. వీ కెన్ కాల్ ఇట్ ఇస్ అ గేట్ వే టు సౌత్ ఇండియా. ఇఫ్ ఎనీవన్ ఫారినర్ కమ్స్ టు ఇండియా దే వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇండియా దెన్ ఫస్ట్ ప్లేస్ దే కెన్ స్టార్ట్ విత్ ద తెలంగాణ. ఈ ఫుడ్ కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది? మీరు తిరిగిన జర్నీలో ఎక్కడెక్కడ బయటపడి నెంబర్ ఆఫ్ ఫోక్ ఫార్మ్స్ ట్రైబల్ ఆర్ట్ ఫార్మ్స్ ఉన్నాయి. లైక్ నెంబర్ ఆఫ్ ఫోక్ ఫార్మ్స్ నౌ హాస్ బీన్ రివైవ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. లైక్ లాస్ట్ 4 years చాలా ఆర్ట్ ఫార్మ్స్ని మ్యూజిక్ మ్యూజిషియన్స్ని లేక ఫోక్ మ్యూజిషియన్స్ని కావచ్చు, సింగర్స్ని కావచ్చు, లేదంటే ఫోక్ పర్ఫార్మర్స్ని రివైవ్ చేశారు. అండ్ ఎవ్రీవేర్ దే ఆర్ పర్ఫార్మింగ్. సపోజ్ ఇఫ్ యూ గో టు ఆదిలాబాద్ ఉట్నూర్ ఇఫ్ యూ వాంట్ టు స్టే దేర్ దేర్ ఇప్పుడు ఈ దిస్ ఇస్ ద రైట్ టైం. లైక్ ఆల్మోస్ట్ జూలై నుంచి డిసెంబర్ వరకు వాళ్ళ లోకల్ ఇన్స్ట్రుమెంట్స్తో తయారు చేసిన డప్పులతోని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో దే విల్ హ్యావ్ ఎ క్యాంప్ ఫైర్ వేసి మ్యూజిక్ పర్ఫామ్ చేస్తారు. ఎవరి కోసమో కాదు, టు వాళ్ళ కోసం చేసుకుంటారు. అండ్ ఇఫ్ యూ గో దేర్ వీఆర్ మోర్ వెల్కమ్డ్ అన్నట్టు. సో ఆ విధంగా మ్యూజిక్ ఈజ్ దేర్ లైక్ మ్యూజిక్ కల్చర్ కావచ్చు, ఆ విధంగా యక్షగానాలు కావచ్చు, అన్నీ ఉన్నాయి. ఆ టూరిస్ట్కి జనరల్గా వింటర్ వచ్చింది అనుకోండి, వాడు ఒకళ్ళొక్క స్టేట్ లైక్ చేసుకుంటాడు, సమ్మర్ వచ్చిందంటే ఇంకో ఊటీ కానీ అటు వెళ్తాడు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ అనేది తెలంగాణ అట్మాస్ఫియర్ ఒక పర్టికులర్ ఒక రీజన్కి లేదా ఒక వెంచర్కి సార్ ఉంటుందా, లేదా 365 days తెలంగాణలో మనం తిరగచ్చు? 365 days తిరగచ్చు. దట్స్ వై సైడ్ వాళ్ళ క్యాప్షన్ ఏంటంటే తెలంగాణ టూరిజం ది విజిట్ ఫర్ ఆల్ రీజన్స్ అండ్ ఆల్ సీజన్స్. ఇన్ వే లైక్ వీ హావ్ ఇప్పుడు మాన్సూన్ వస్తే లష్ గ్రీనరీ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ద సమ్మర్ వీ హావ్ బ్యూటిఫుల్ ప్యాలెసెస్ అండ్ ఆల్సో హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి అండ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి అండ్ నిజాం అండ్ కుతుబ్ షాయి హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, కాకతీయ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే లైక్ ఎనీ టైమ్ వీ కెన్ విజిట్ తెలంగాణ, దట్ డైవర్సిటీ ఈజ్ దేర్. తెలంగాణ స్టేట్ని మిగతా సినిమా ఇండస్ట్రీస్ అంటే సదరన్ కానీ నవ్వు నార్త్ వైపు వాళ్ళు కూడా తెలంగాణ వైపు చూడడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏం చేస్తే ఇంకా బాగా ఎక్స్పైర్ అవుతుంది?
తెలంగాణ నుంచి ఏంటంటే మోర్ స్టోరీస్ హ్యాస్ టు కమ్. మన తెలంగాణ నుంచి ఫిలిమ్స్ కనుక తీసి తెలంగాణ నేపథ్యంలో మోర్ సినిమాలు తీసి ఆ తెలంగాణ పీపుల్ కల్చర్ లొకేషన్స్ అనేది కథలో భాగం అవ్వాలి తప్ప కథ నుంచి వేరేగా ఉండకూడదు. ఇప్పుడు మనం చేసే ఏంటంటే సినిమాలలో ఇంతకుముందు ఎలాగుండేదంటే సినిమాలో ఒక సాంగ్ కోసం స్విట్జర్లాండ్కి అక్కడికి వెళ్ళేవాళ్ళం, అది కథ నుంచి డివైడ్ చేస్తుంది ఏదో. బట్ నౌ డేస్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ చేంజింగ్. ఆ లొకేషన్ కానీ ఏదైనా కానీ చూసేది ఫ్రేమ్లో చూసే ప్రతి ఒక్కటి కథలో భాగంగా ఉంటాయి కాబట్టి తెలంగాణ నేపథ్యంలో కనుక మూవీస్ వచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కనుక పాపులరైజ్ అవుతే దెన్ పీపుల్ వుడ్ కమ్ హియర్ అండ్ లైక్ అప్పుడు హాలీవుడ్ నుంచి వచ్చి స్లమ్డాంగ్ మీడియా లేకుంటే వేరే పలానా ఫిలిం చేయడానికి ఇక్కడికి ఎట్లా వచ్చి చేశారు, ఫారెన్ ఫిలిం మేకర్స్ విల్ కమ్ టు తెలంగాణ అండ్ మేక్ ఫిలిమ్స్ హియర్ విత్ అ స్టోరీ ఆఫ్ రూటెడ్ స్టోరీ. ఏదో బయటికి వెళ్ళి అరువు తీసుకొచ్చిన స్టోరీ కాకుండా ఇక్కడి స్టోరీతో హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్థాయిలో తీసే బ్రిటిష్ ఫిలిం మేకర్స్కి కావచ్చు, యూరోపియన్ ఫిలిం మేకర్స్కి తీసే, ఎందుకంటే వీ హ్యావ్ కనెక్షన్స్ విత్ దెమ్ ఇన్ ద పాస్ట్ హిస్టరీ. లైక్ మనకు హిస్టారికల్గా చాలా కనెక్షన్స్ ఉన్నాయి వేరియస్ కంట్రీస్తోని. సో దట్స్ వై వీ కెన్ మేక్ ఫిలిమ్స్ విత్ ఏ స్టోరీలో భాగంగా చాలా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయొచ్చు. దాని విధంగా ఆ భాగంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి షూట్ చేయొచ్చు, వేర్ ఇట్ విల్ ఇంక్రీజ్ మన టాలెంట్కి కూడా. ఒక ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్తో కొలాబరేట్ అయిన అది ఉంటుంది, మన టాలెంట్ విల్ బి ఇంట్రడ్యూస్ టు దెమ్. ద ఫిలిం మేకింగ్ టాలెంట్ విల్ ఆల్సో బి ఇంట్రడ్యూస్ టు ఆల్ ద ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ హియర్ అండ్ షూట్. అండ్ హైదరాబాద్ ఈజ్ లైక్ ద పర్ఫెక్ట్ ప్లేస్ టు షూట్, ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ ఉంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టూడియోస్ ఇన్ ద వరల్డ్. అండ్ రామనాయుడు కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, వేరే పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ ఉన్నాయి. యానిమేషన్కి కూడా గేమింగ్కి కూడా ఇట్ ఈస్ నౌ బూమింగ్, హైదరాబాద్ ఈజ్ బూమింగ్. సో ఇన్ దట్ వే ఇన్ ద కమింగ్ ఇయర్స్ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి ద మేజర్ హబ్ హ్యావింగ్ ద ప్లేస్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ. ఓకే, తెలంగాణలో కథలతో పుట్టిన కథలే కాదు దానికి అనుగుణంగా ఉన్న లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఆ లొకేషన్కి అనుగుణంగా కథలో భాగంగా ఆ లొకేషన్లో సినిమా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణలో మించిన లొకేషన్స్ ఎక్కడ ఉండవు అంటూ ఫిలిం మేకర్ దూరం సచ్చనా చెప్తున్నారు. ఇక ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి సహకారం అందిస్తున్నారో టూరిజం డెవలప్మెంట్ అధికారి మనోహర్ గారు ఏమన్నారో ఒకసారి ఆయన మాటల్లో విందాం. మనకు తెలంగాణలో హైదరాబాద్లో ఒక గొప్ప హిస్టారికల్ కట్టడాలు, హెరిటేజ్, మొఘల్స్, కాకతీయులు కాలంలో ప్రపంచంలో ఎక్కడ లేని సుందరమైన కట్టడాలతోని మనకు హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. 450 సంవత్సరాలతో కూడుకున్న హిస్టరీ ఉన్న కట్టడాలు మన ప్రపంచంలోనే హైదరాబాద్లో చాలా ప్రసిద్ధి చెందిన కట్టడాలు ఉన్నాయి. దానికి అందరికీ తెలిసిన వ్యక్తే చార్మినార్ అన్నది, చాలా గొప్ప కట్టడాలతోని హెరిటేజ్ ప్లేస్ మనకుంది. అదేవిధంగా గోల్కొండ, అదేవిధంగా చోమల ప్యాలెస్ అండ్ ఫలక్నామా, సాలార్జీ మ్యూజియంలో ప్రపంచంలో ఒక గొప్ప కలెక్టెడ్ మన మ్యూజియం ఉంది మనకు. ఇలా అని అంటే పైగా తుమ్స్ అనే తీసుకుంటే మనకి ఇంకా చాలా చాలా హైదరాబాద్ హిస్టారికల్ ప్లేస్ ఉంది. అండ్ హైదరాబాదులో పర్టికులర్లీ ఏ ప్రపంచం నుంచి ఎక్కడ వచ్చినా కానీ ఎక్కడ ఇండియాలో కానీ హైదరాబాద్లో ప్లేసెస్ చూడడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే దానికి కట్టడాల్లో ప్రసిద్ధి చెందింది, దానికి అప్పుడున్న నిజాం ఒక గొప్ప ఆర్కిటెక్ట్ను బయట కంట్రీస్ని తీసుకొచ్చి డిజైన్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మేము టూమ్స్ అన్నది 7 టూమ్స్ అన్నది అప్గ్రేడ్ చేస్తున్నాం, దానికి కూడా విపరీతమైన స్పందన వస్తుంది. ఆ స్ట్రక్చర్కి సంబంధించిన కానీ, ఆ డిజైనింగ్కి సంబంధించిన కానీ, ఆ హిస్టరీ సంబంధించిన కానీ చాలా మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ మంది, చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా హైదరాబాద్ కట్టడాలు సినిమాకు, షూటింగ్కు అండ్ వాళ్ళ స్పాట్లకు అనుకూలంగా ఉంటుందని, ఫైటింగ్ సీన్లకైతే కానీ, డ్యాన్స్ సీన్లకైతే కానీ, ఒక హిస్టరీ, ఓల్డ్ హిస్టరీ ఉన్న సీనరీస్కి అయితే కానీ, ప్రతి సినిమాలో గోల్కొండను కవర్ చేయడానికి సాంగ్స్ కోసం అయితే, ఫైటింగ్కి అయితే కానీ, అదే చార్మినార్ను కూడా కవర్ చేయడానికి, చమ్మల ప్యాలెస్ను, ఇలాంటి ప్లేసెస్ను కవర్ చేయడానికి చాలా మొగ్గు చూపుతున్నారు. అందులో ఇంకొకటే ప్రదేశంలో ఒక వెరైటీ ఆఫ్ హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉండడము మన హైదరాబాద్కు ఒక సర్కిట్లో ఉండడం, అందరి చాలామంది ఏంటంటే మా ప్యాకేజీలో కూడా మేము సాలార్జీ విజయించుకొని ఒక 1.5 కిలోమీటర్లనే చార్మినార్, మరి ఒక 0.5 కిలోమీటర్ దూరంలోనే మనకు చామల ప్యాలెస్, మక్కా మసీద్ అన్నది చాలా 10,000 మందిని ఎట్ ఏ టైం మనము ప్రేయర్ చేయడానికి అనుకూలంగా ఉన్న కట్టడాలు మక్కా మసీద్ చార్మినార్ పక్కనే. అదే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఫలక్నామా, ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మరి గోల్కొండ, అండ్ గోల్కొండ నుంచి ఒక 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లో 7 టూమ్స్. ఇలా ఒకటే దగ్గరలో అన్ని హిస్టారికల్ ప్లేస్ కలిగిన ప్లేస్ ఇదొకటి.
వేరే రాష్ట్రాలు కానీ వేరే హెడ్ క్వార్టర్స్లో కానీ మీకు ఒక ప్లేస్ తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఒక 20 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. అదే హైదరాబాద్లో అంటే వన్ డేలో కవర్ చేయడానికి మీకు ఉంటుంది. దానికోసమే ఈ మధ్య కాలంలో ఫారిన్ టైప్ ఆప్ అండ్ ఆఫ్ అఫ్ ఒక ప్యాకేజ్ కూడా పెట్టడం జరిగింది. ఆప్ అండ్ ఆఫ్ అఫ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ప్రదేశాలైనా ఎప్పుడైనా దిగొచ్చు మీరు ఆ ప్యాకేజు, ఏ ప్రదేశంలోనే ఎప్పుడైనా రావచ్చు. ఎవ్రీ వన్ అవర్కు ఒక బస్ అవైలబుల్ ఉంటుంది, అది సర్క్యూట్గా ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంటాయి. అలా 5-6 బస్సులు డిపెండ్ అప్ ఆన్ టూరిస్టులను బట్టి, ఒక టూరిస్ట్ను ఇప్పుడు మేము జనరల్ ప్యాకేజ్ అయితే హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చేసి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంటుంది. హాఫ్ అన్ అవర్లో కొందరు మంది కవర్ చేయొచ్చు, కొందరు మందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇది అలా కాదు, హాఫ్ అన్ ఆఫ్ మీరు ఎక్కడైనా దిగచ్చు, ఏ ప్లేస్లో ఎప్పుడైనా రావచ్చు, వన్ అవర్కు ఒక బస్ అవైలబుల్ ఉంటుంది మీకు. మనోహర్ గారు చెప్పిన మాటల్లో తెలంగాణ టూరిజంతో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు జాయింట్గా ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. తెలంగాణ టూరిస్ట్ ప్రపంచవ్యాప్తంగా దాని పేరు ముందుకు వెళ్ళడానికి తమతో కృషి చేస్తామంటూ టూరిజం డెవలప్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఇది ఈ వారం ఆన్ లొకేషన్లో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మరొక ప్రదేశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.